నాగావళి, పెన్న, ఇంకా చిన్న చిన్న నదులు కూడా ప్రతి సంవత్సరం నీరు రావడం, సముద్రంలో కలిసిపోవడం, కొన్ని ప్రాంతాలు కరువు కాటకాలతో అల్లాడడం, ఎన్నో సంవత్సరాల నుంచి మనకు వస్తున్నటువంటి వారసత్వం అనేది మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దయవించి ఒక 2 నిమిషాలు నేను ఎవరికి విమర్శ దర్శించుకోలేదు. నేను ఇరిగేషన్ మంత్రిని కూడా గతంలో చేయలేదు. నాకున్నటువంటి అవగాహన ప్రకారం కొన్ని విషయాలు ప్రభుత్వం దృష్టిలో పెడతాను, మీకు అనుకూలంగా ఉన్నవి తీసుకొని మీరు అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. ఇటువంటి అవకాశాలు ఉండేటప్పుడు సమగ్రమైనటువంటి నీటి విధానం ఒకటి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పం చేసి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీని మీద అనుభవం ఉన్నటువంటి చాలామందితో చాలా గంటలు రోజులు కూర్చొని మేము ఉండేటప్పుడు ఒక ప్రణాళిక తయారు చేశామనేది ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి చెప్తాను, రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా చెప్తాను, ఇందులో ఏది దాపరికం ఉండదు. రాజశేఖర రెడ్డి గారు ఏం మంచి చేసినా ఆ మంచి ప్రజల గుర్తుల్లో ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం చేసినా గుర్తుంటుంది. ఇప్పుడే గౌరవ సభ్యులు పెద్దలు మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యులుగా చేసి ఇప్పుడే మన శాసనసభ్యులు గూడూరు నుంచి అయ్యారు. తెలుగు గంగ కూడా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారని చెప్పారు. తెలుగు గంగ నేను దాన్ని కూడా విమర్శించలేదు. తెలుగు గంగ ఎవరు తెచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు కట్టారు, తెలుగుదేశం పార్టీ ఏ ప్రాజెక్టులు కట్టిందో రేపు కూడా మీరే పూర్తి చేసి ఎంత మంచి చేస్తే ఎవరైనా సరే అధ్యక్ష శాసనసభలో మీరు నేను విమర్శించుకోవచ్చు, కానీ లేకపోతే అవాస్తవాలు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు. ఒకవేళ మేము ప్రయత్నం చేశాం అన్నీ పూర్తి చేశామని చెప్పడం లేదు, ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేశామని చెప్పడం లేదు, లేకపోతే పూర్తిగా అన్ని ఎకరాలకి నీరిచ్చామని చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి 62 ప్రాజెక్టులని డిజైన్ చేశాం అధ్యక్ష. 62 ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎకరాకి నీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పి డిసైడ్ చేశాం. అందులో మేమే చేయలేదు అధ్యక్ష, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా ప్రధాన అంశంగా ఇరిగేషన్ తీసుకొని అనేక ప్రాజెక్టుల్ని ప్రారంభించి కొన్ని లిటిగేషన్లో ఉండడం, కొన్ని పనులు అవ్వడం, కొన్ని ప్రారంభించడం ఆయన కూడా చేశారు. తర్వాత దాన్ని కంటిన్యూషన్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని క్రోడీకరించి 62 ప్రాజెక్టులు డిజైన్ చేశాం అధ్యక్ష. అందులో మా నాయకత్వం ఇదేం మేము చెప్పడం కాదు, మీరు కొత్త కాదు, నేను కొత్త కాదు, రాష్ట్రం కొత్త కాదు, ప్రభుత్వమే మారింది, అధికారులు కొత్త కాదు. అందులో గత 5 సంవత్సరాలు ఇరిగేషన్ లో ఎవరైతే ముఖ్యమైన అధికారులుగా పనిచేశారో ఈఎన్సి వెంకటేశ్వరరావు గారు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కానీ ఎవరూ కొత్త కాదు. రికార్డ్స్ ఏవన్నీ కూడా దాపరికం ఉండదు, రికార్డ్స్ అన్ని కూడా మీలో ఉంటాయి. ఆ రోజు ఈ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి 19 ప్రాజెక్టులు పూర్తి చేశాం అధ్యక్ష, అది మీ దగ్గరే ఉంటాయి. చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, ఉండిపోయిన ప్రాజెక్టులు కానీ గతంలో ప్రారంభించి పూర్తి కాకుండా రాజశేఖర రెడ్డి 70% పూర్తి చేస్తే 30% పూర్తి చేసి అది కూడా ప్రారంభించాం, కొన్ని 10% ఉంటే 90% పనిచేసి అవి కూడా పూర్తి చేశాం. 19 ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయం కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. రెండవది 35 ప్రాజెక్టులు అధ్యక్ష ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో వంశధార ఉంది, పోలవరం ఉంది, అక్కడ మా కాన్స్టిట్యున్సీ పలాస కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆఫ్షోర్ మహేంద్ర తని ఉంది, పెన్న కృష్ణ లింకేజ్ ఉంది, వంశధార బహుదా లింకేజ్ ఉంది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష, మీరు స్టడీ చేయండి. నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ప్రాజెక్టులు కట్టడం పెద్ద కష్టం కాదు, డబ్బులు తెస్తాం, అప్పు తెస్తాం, బ్యాంకు నుంచి తెస్తాం, ప్రాజెక్టులు కట్టడం పెద్ద కష్టం కాదు.
కానీ కట్టినటువంటి ప్రాజెక్టులకి నీరు కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు ఎక్కువ ప్రసంగం చేయదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ఆయన, ఆయన కూడా ఇంక స్టడీ చేయాలి. ఆయన కూడా మేము మాట్లాడినా ఇదేదో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు, రామానాయుడు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎంత తొందరగా లేచి విమర్శిద్దామని ఆలోచన ఉండకూడదు. ఒక పాజిటివ్ మైండ్తో తీసుకోవాలి. మీరు కూడా విమర్శించండి, నేను ఎంతసేపు మాట్లాడిన తర్వాత అచ్చెన్నాయుడు గారు ఇది మాట్లాడారు, ఇది చాలా తప్పు మీకు, నేను చేసిందని మీరు చెప్పాలి, చెప్పి మీరు కానీ మేము కానీ ప్రజలకు కన్విన్స్ చేయాలి. మీరు నేను వాదించుకుంటే దానివల్ల ఫలితాలు ఉండవు. అయితే ప్రాజెక్టులు కట్టడం పెద్ద కష్టం కాదు అధ్యక్ష, ప్రాజెక్టుకి నీరు కూడా అవసరం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే అధ్యక్ష మన రాష్ట్రంలో, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన రాష్ట్రంలో గోదావరి ఉంది, కృష్ణ ఉంది, పెన్నా ఉంది, వంశధార నాగావళి నదులు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మనకున్నటువంటి నీటిని మనం వాడుకోవడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నాకున్నటువంటి అవగాహన ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి నదులన్నీ కూడా లింకేజ్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్నంతటికి ప్రతి ఒక్క ఎకరాకి నీరిచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మీద స్టడీ చేయండి, దాని మీద మీరు కూడా కమిటీ వేయండి, లేకపోతే మాకిచ్చిన రిపోర్ట్లు ఒకసారి స్టడీ చేయండి. ఇంకా దీనికంటే అనుభవజ్ఞమైనటువంటి చాలా మంది ఉంటే ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోండి అని నేను ఒక సూచన చేస్తున్నాను. మనకి ఇన్ని అవకాశాలు ఉంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పేటట్టుగా పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు, దానికి నేను కాదనడం లేదు. కానీ మనకి ఇన్ని అవకాశాలు ఉన్న తర్వాత తెలంగాణ భూభాగం నుంచి మనం నీరు తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఇద్దామని ఒక ఆలోచన మీలో ఉన్నట్టుగా అది వాస్తవం అనడం లేదు. ఈ మధ్య కొంతమంది స్టేట్మెంట్స్ కానీ కొన్ని పేపర్లో వచ్చినటువంటి విషయాలే మీ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష, అది వాస్తవాన్ని కూడా అనడం లేదు. కాబట్టి నా మెయిన్ పాయింట్ ఏమిటంటే మేము ఇన్ని ప్రాజెక్టు పూర్తి చేశాం, ఇన్ని ఆన్గోయింగ్గా ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులు అయితే 7 ప్రాజెక్టులు అధ్యక్ష, అదేదో మా స్వార్థం గురించి మంజూరు చేయలేదు. ఆ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు, అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా మంజూరు చేశాం. అందులో అవకతవకలు ఉన్నా, మీరు చెప్తున్నారు ప్రతిరోజు రివర్స్ టెండరింగ్లోకి వెళ్తామని, లేకపోతే జ్యుడిషియల్ కమిషన్ వేస్తామని. 45 రోజులైంది అధ్యక్ష, మీరు మొదటి నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు ఈ విషయమే చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఒక ప్రాజెక్టు టెండర్ లేదు, ఒకటి కమిషన్ లేదు. కానీ నేను చెప్పింది ఏమిటంటే అధ్యక్ష, ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, నేనేమైనా విమర్శ ఒకటేం చేశానా? రాసుకోమని చెప్పండి మంత్రి గారికి, నేను ఒక విమర్శ చేశానా? ఒక నిమిషం మంత్రి గారు లేచిన ఇవ్వాలి అవకాశం, అట్లా లేచి చెప్పారు సూచన చెప్ప రాసుకున్నా అధ్యక్ష. ఆయన లేచి ఒక నిమిషం కూర్చోండి, మళ్ళీ ఆయన ఇరిగేషన్ చెప్పకుండా ఆయన మాకేదో నీతి సూక్తులు చెప్తూ మేము చెప్తాం, ఆయన లేస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎన్ని సూక్తులు చెప్తాం అధ్యక్ష. ఆయన ఎంత మాత్రం ఫాలో అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. నేను 2 సార్లు ఇదే సభలో చెప్పా, లాస్ట్ మంత్ 14th మేము కాన్స్టిట్యూట్ చేశాము, 45 రోజులు అక్కడి నుంచి అన్నాం అధ్యక్ష. ఈ రోజుకి 32 రోజులు 33 రోజులు అయింది, ఇంకా 45 రోజులు కూడా కాలా. ఎందుకు అధ్యక్ష వాళ్ళకి అంత తొందర అప్పుడే? నేను చెప్పింది కూడా వాళ్ళకి ఇంకే అర్థం చేసుకోరు. వాళ్ళకి ఏం పని ఉంటుంది అధ్యక్ష, మాటికి లేస్తాం, ఇట్టిట్టు అంటాం, ఇట్టిట్టు అంటాం, మాకు బైక్ కావాలంటాం, మాకు సరిగ్గా ఇంటే అర్థం అవుతుంది. మళ్ళీ మేము మధ్యలో లేచి అయ్యా ఇది కరెక్షన్ అంటే దానికి ఒంటి పట్టదు, దానికి మళ్ళీ వాళ్ళు ఏంటంటే నీతి సూక్తులు లేచి. ఇప్పుడు దాకా ఆయన చెప్పింది ఏదో అధ్యక్ష, దీనికి సంబంధించిన చెప్పడా ఆయన నీతి సూక్తులు మేము వినాలా? ఎన్ని సార్ ఇది అటు కాదు, మీరు చెప్పాలని చెప్పుకోండి అంతేగాని విమర్శ చేయను. నేను తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్తూనే మమ్మల్ని విమర్శ చేస్తా ఉంటే విమర్శ కాక 45 రోజులు అయిందని కూడా తెలియదు. ఇంకా 14వ తేదీ 2 సార్లు చెప్పాం, అది కూడా తెలియకుండా వీళ్ళు కనీసం ఇంకెందుకు అధ్యక్ష. సీనియర్ సభ్యులు ఉన్నారు, నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా ఒక విమర్శ ఉంది కదా ఒకసారి చెప్పానండి. ఎందుకు అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారు ఇలాగైతే ఇలా అయితే
మీకే నష్టం, నాకే నష్టం కాదు, మీకే నష్టం. ఇది నేను కూడా ఫస్ట్ టైం 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు నేను కూడా ఏ రకంగా ఉండేవాడిని, ఆలోచన ఉండేది కాదు. ఎవరేం చెప్తే దానికి ఎంత తొందరగా మనం ఎందుకు చెప్తామని, కనీసం సీనియర్ నాకు అధ్యక్ష నేను అధ్యక్ష నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ప్రజల తరఫున మాట్లాడతాను, కానీ డెమోక్రెట్ తప్ప అన్ డెమోక్రెటిక్ ఎప్పుడు మాట్లాడిన అధ్యక్ష చూసుకోండి. అసలు నేను స్పష్టంగా మీకు అందరికీ చెప్తున్నాను, డెమోక్రెటిక్ గా మాట్లాడతాను. నేను ఉత్తత్తుగా అధ్యక్ష విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఒకటే సలహా ఇస్తున్నాను, నాకు చూసిన సలహా, మన రాష్ట్రంలో నదులున్నాయి, మన రాష్ట్రంలో వాటర్ ఉంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ని మనం ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అనేది నా యొక్క కోరిక. అధ్యక్ష మీరు తెలంగాణతో మంచిగా ఉన్నారు, ఈ మధ్యనే సమావేశాలు అయ్యారు, మరి కేసీఆర్ గారు వెల్కమ్ పలికామంటున్నారు, ఇది భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారిపోతుంది. ఆలోచన చేయండి, 10 మందితో మాట్లాడండి, ఏది బాగుంటే అది చేయండి, కానీ ఏదో అవకాశం వచ్చిందని చెప్పి మనం గాబరాగా పనులు చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అదొకటి చేయాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష ఇంకొక విషయం, అధ్యక్ష ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.